ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. నేను ఇటీవల ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అంటే మార్కెట్లో ఒక ఆవిడ కనిపించి, ఏమండి మీరు చెప్పిన దాన్ని బట్టి చేశానండి, మా అబ్బాయికి మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్కులు వచ్చేస్తున్నాయి. నేనేం చెప్పాను, మీరేం చేశారు, మ్యాథమెటిక్ మార్క్స్ నా వల్ల మీ అబ్బాయికి ఎక్కువ రావడం ఏంటి? లేదండి, మీరు షోలో చెప్పారు కదా బెండకాయ తింటే లెక్కల్లో మార్కు ఎక్కువ వస్తాయని. కాదమ్మా, నేను చెప్పాను అది ఒక మిత్తు, అలాంటి నమ్మకూడదు అని చెప్పాను. అంటే ఏదన్నా చెప్తే ప్రజలు దాన్ని నిజంగా ఇది నమ్మకూడదన్నా వాళ్ళు నమ్మాలనుకుంటే నమ్మేస్తారు. దానివల్ల మార్కులు ఎక్కువ వచ్చాయని నాకు క్రెడిట్ ఇవ్వడం, అంటే మీ బాబు బాగా చదువుకుంటున్నాడండి అందుకే మార్కులు వచ్చాయి, బెండకాయలు తింటే మార్కులు ఎక్కువ రావు అది ఇది అని. అలాగే ఈ దొండకాయలు కూడా ఉంది చూసారా, ఈ దొండకాయలు కొంతమంది తినరు. ఎందుకంటే సాధారణంగా తినకపోవడానికి కారణం ఏంటంటే ఆ ఇళ్లలో పొట్టిగా ఫ్రీగా మొలుస్తాయి. జీవితంలో ఏదన్నా కానీ ఫ్రీగా వచ్చిందనుకోండి చాలామందికి దాని మీద వాల్యూ ఉండదు. నేను అమెరికాలో నాకు రెస్టారెంట్ ఉన్నప్పుడు ఎంతోమంది దూరం దూరం నుంచి వచ్చేవాళ్ళు ఈ దొండకాయ తినడం కోసం. ఎందుకంటే కొబ్బరి నట్స్ అన్నీ వేసి వేపుడు చేసేవాడిని. ఈ దొండకాయ తింటే కొంతమంది మూఢనమ్మకాలు ఏంటంటే బద్ధకం వస్తుందని. నిజంగా చెప్పాలి అంటే దొండకాయ తింటే ఇంక ఉత్సాహం ఎక్కువ వస్తుంది. దొండకాయల్ని పెద్దగా కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. అయితే దొండకాయ కూరలో ఏంటంటే దాన్ని మనం కట్ చేసే దాన్ని బట్టి దాని రుచి పెరిగిపోతుంది. కొంతమంది దొండకాయని సన్నగా కట్ చేస్తారు ఇలా. నేనైతే నాకు రెస్టారెంట్లో ఉన్నప్పుడు ఇదే దొండకాయని పొడుగ్గా సన్నగా కట్ చేసేవాడిని, చాలామంది ఇష్టపడేవాళ్ళు. మరొకటి ఏంటంటే ఇలా పొడుగ్గా కట్ చేసినప్పుడు అది మిక్సీ అంటే మిషన్ ఉంటుంది, దాంట్లో వేస్తే ఇట్లా సన్నగా కట్ అయ్యి వస్తుంది. చేత్తో కట్ చేయాలంటే దొండకాయ చాలా కష్టం కదా, కట్ చేయడానికి గంటలు గంటలు టైం అయిపోతుంది. అలా కాకుండా చాలామంది రౌండ్గా కట్ చేసుకుంటారు ఇళ్లలో, కొంతమంది కొంచెం పెద్దగా కట్ చేసి అది కూడా కూరలా చేసుకుంటారు. సో ఈ దొండకాయని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా కొంచెం పెద్ద పీసులు, దీన్ని కుక్ చేసుకోవడానికి మష్రూమ్ అయితే కేవలం 1-2 నిమిషాల కంటే ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. మష్రూమ్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, అదే కనుక దొండకాయ కొంచెం టైం పడుతుంది. అందుకని ఈ దొండకాయని నేను కుక్ చేయడం కోసం ఒక గిన్నెలో మరీ ఎక్కువ, అంటే ఈ నీళ్లు పారేసే అంత నీళ్లు పెట్టుకోకూడదు, ఒక సగం కప్పుడు కంటే కొంచెం ఎక్కువ నీళ్లు పోసాను. ఇందులో కొంచెం అంత వెన్న, ఎందుకంటే ఈ దొండకాయలు ఇందులో ఉడికినప్పుడు ఆ చక్కటి ఆ టేస్ట్ అంతా తీసుకుంటుంది. ఆ నీళ్ళల్లో నేను కొంచెం ఉప్పు కూడా వేసేస్తాను. చూడండి, కొంచెం ఉప్పు వేస్తే నా దొండకాయలు ఉడుకుతాయి, అంతేకాకుండా టేస్టీ టేస్టీగా కూడా అవుతాయి. ఇప్పుడు ఈ దొండకాయల్ని ఈ నీళ్ళల్లో, నీళ్లు మరోసారి చెప్తున్నాను మరీ ఎక్కువ తీసుకోకండి, నీళ్లు ఎంత తీసుకోవాలి అంటే ఆ నీళ్లు ఆవిరైపోవాలి. సో ఈ నీళ్లు ఈ దొండకాయలు ఉడికేసరికి ఆవిరైపోతుంది. చక్కగా ఇందులో వేసాను. ఇప్పుడు ఈ దొండకాయల్ని ఈ విధంగా మూత కొంచెంగా పెట్టేసి ఉడికిచ్చేస్తాను. ఆవిరి అయిపోయి ఆ నీళ్ళు అయిపోయేంత వరకు ఉడికించుకుంటాను. మరో ఈ పక్కన నేను ఈ మష్రూమ్స్ కట్ చేసుకొని ఈ కూర కూడా స్టార్ట్ చేస్తాను. కొన్నిసార్లు శనగపప్పు అవి చేసుకుంటే మనకి మంచి మటన్ ఫ్లేవర్లా వస్తుంది. సో అలాగే ఈ దొండకాయ ఈ మష్రూమ్ చేసుకుంటే కూడా మీకు మంచి టేస్ట్ వస్తుంది. మష్రూమ్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటాను. ముక్కలు, దొండకాయ ముక్కలు ఎలా ఉంటాయో ఇవి కూడా అంతుంటే బాగుంటుంది, మరీ పెద్దగా కట్ చేయకండి. మష్రూమ్ మీ అందరికీ తెలుసు, నేను ఎన్నోసార్లు షోలో చేస్తూ ఉంటాను, ఎందులో వేసినా ఒక సూప్ చేసుకున్నా ఒక కూర మిక్స్ వెజిటేబుల్ చేసినా మీరు మష్రూమ్ వేసుకుంటే ఆ కూరలో రుచి పెరిగిపోతుంది. మష్రూమ్ చాలు, 1-3 మష్రూమ్లు వేసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా మీకు మార్కెట్లో ఇలా బటన్ మష్రూమ్ అని రకరకాల మష్రూమ్స్ మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఇవి చాలా శానిటైజ్ కండిషన్లో పెంచుతూ ఉంటారు, దీన్ని మనం కడగకూడదు, కడిగి ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం పాడైపోతుంది. ఎందుకంటే ఇది ఒక ఫంగస్, దీనికి ఆ తేమ నీళ్ళలాగా అంటించకుండా మనం పొడిగా పెట్టేసుకోండి. మీరు వాడుకునేటప్పుడు కావాలంటే నీళ్ళల్లో కడిగి వాడుకోండి. దీన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ కూర చేయడం కోసం కొంచెం నూనె వేసేసుకుందాం. 2 చెంచాల నూనె వేసి ఇందులో నాకు ఫ్లేవర్ కోసం ఎండుమిరపకాయలు, ఈ వేపుడు కూర ఏదైతే ఉందో మనం ఇందులో మంచి ఎండుమిరపకాయలు ఇలా నూనెలో వేగినప్పుడు మనకి మంచి రుచి వస్తుంది. ఇందులో మరీ ఎక్కువ కాదు, కొంచెం అంత జీలకర్ర లైట్గా వేసేస్తాను. అలాగే ఎండు మిరపకాయల సువాసన చక్కగా వస్తుంది. ఇందులో కొంచెం జీడిపప్పు, ఎంతైనా నేను చేసుకునేది కొంచెం వేపుడు కదా, ఈ వేపుడులో నాకు ఆ జీడిపప్పు వేసుకొని చాలా ఇష్టం. వీటిని లైట్గా ఇలా వేయించుకుంటూ కొంచెం రంగు వచ్చేంత వరకు, ఒకటి గుర్తుంచుకోవాలి, జీడిపప్పు ఫ్రై అవుతే చాలా టేస్ట్ ఎక్కువ అవుతుంది. అలా అని చెప్పి ఎక్కువ ఫ్రై అయిందనుకోండి
అది టేస్ట్ అంతా పాడైపోతుంది. ఈ జీడిపప్పుని లైట్గా ఇలా వేయించి ఎప్పుడైతే మనకు కరెక్ట్ రంగు వస్తుందో అప్పుడు దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, కొంచెం పసుపు, ఉల్లిపాయలు ఒక పక్కన ఇలా వేస్తాను. కరివేపాకు ఇందులో తుంచి వేసేసి కలిపేస్తాను. కరివేపాకు కూడా నూనెలో కొంచెం చిటపట్లాడుతూ మనకి మంచి రుచి వస్తుంది. ఇక్కడ నా ఈ దొండకాయ ఏదైతే ఉందో చక్కగా వెన్నలో మనకి పర్ఫెక్ట్ ఉప్పు అన్నీ వేసాను, చక్కగా టేస్టీగా ఉడుతుంది. దీన్ని ఆ వేపుడు వేసేసి మసాలా వేసేసుకుంటే ఎంతో రుచి వస్తుంది. కేవలం మష్రూమ్ 2 నిమిషాలు ఉడితే సరిపోతుంది. ఇప్పుడు చక్కగా మనం ఉల్లిపాయ, జీడిపప్పు అన్నీ పర్ఫెక్ట్. ఇప్పుడు మన మసాలాలు కొంచెమంత ధనియాల పొడి, కొంచెం కారం. ఇప్పుడు నా చికెన్ మసాలా నేనే తయారు చేసుకుంటాను ఇంట్లో. గరం మసాలా, అన్ని మసాలాలు అన్నీ కలిపి ఇక్కడ ఈ జీడిపప్పు వేగి పర్ఫెక్ట్గా ఉంది. చూడండి, ఇందులో మనం ఏ కూరగాయ వేసినా అదిరిపోతుంది. ఇందులో ఈ మసాలా కొంచెం వేసేసుకోండి, ఉప్పు మరి కొంచెం లైట్గా, అలాగే నా మష్రూమ్. మష్రూమ్లో తేమ న్యాచురల్గా మష్రూమ్లో ఉంటుంది. ఈ మష్రూమ్ ముక్కలు ఇందులో వేసి వీటిని స్లోగా కలుపుదాం. మంట తగ్గించి ఈ మష్రూమ్లోని తేమ లైట్గా బయటకు వచ్చేయడానికి దీన్ని ఇలా పెట్టి కుక్ చేసుకుందాం. మూత పెట్టేద్దాం. ఇటు పక్కన నా దొండకాయలు ఉడికిపోతూ ఉన్నాయి, దాంట్లో తేమంతా అయిపోయేదాకా స్లోగా కుక్ చేసుకుంటాను. లాస్ట్లో దీంట్లో మనం ఆ కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది. అయితే ఇలాంటి మూఢనమ్మకాలు ఎన్నెన్నో ఉంటాయి కొంతమంది, అంటే కూరగాయల్లో మూఢనమ్మకాలు. అంతేకాకుండా ముఖ్యంగా మీకు ఏం చెప్తానంటే, చాలాసార్లు ఏంటి సినిమాల్లో కూడా నేను ఒకసారి చూశాను, అంటే కడుపుతో ఉన్న స్త్రీ పప్పాయ పండు తినకూడదని. నిజానికి చెప్పాలంటే యావత్ ప్రపంచంలో గర్భిణీ స్త్రీలు పప్పాయలో ఉన్న ఆ వైటమిన్స్ చాలా ముఖ్యం, వాళ్ళు తినాలి అని కూడా చెప్తుంటారు. కానీ భయానికి చాలామంది అమ్మ బాబోయ్ అనుకుంటారు. మనం థాయిలాండ్ సౌత్ ఏషియా వెళ్ళినప్పుడు వాళ్ళు పచ్చి పప్పాయని చక్కగా కోసి దాంతో సలాడ్ చేసి కూడా తింటూ ఉంటారు. సో అలాంటి మూఢనమ్మకాలు ఎన్నో. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో పొట్లకాయ కోడిగుడ్డు తింటే ఏదో విషం అయిపోతుందని ఇంటి పక్కన వాళ్ళు చెప్పేవాళ్ళు. ఒకసారి మా అమ్మ తెలియక ఉండేసి భయపడిపోయింది. ఎందుకంటే పిల్లలం మేము ముగ్గురం తినేసాం. మా అమ్మ ఏం చేసింది, అయ్యో పిల్లలు తినేశారు కదా అని తను కూడా వేసేసుకొని తినేసింది. అంటే ఏమనుకుంటుందో అప్పుడు నాకు తెలియదు, కానీ పిల్లలు చక్కగా ఆడుతూనే ఉన్నాం, ఏం కాలేదు, సాయంత్రం నవ్వేసుకున్నాం. ఏంటి ఇలాంటి మూఢనమ్మకాలు ఎన్నెన్నో ఉంటాయి, అలాంటి అన్నిటికీ పడిపోకూడదు. జీవితంలో మనం చదువుకునేది ఎందుకు, ఆ మూఢనమ్మకాలకి మనం బానిస అవ్వకూడదు. చూడండి, ఇప్పుడు చక్కగా నా మష్రూమ్ ఇది చక్కగా వేగింది. దొండకాయల్లో కూడా కొంచెమే ఉంది నీరు, దాంతోపాటు ఇందులో వేసేసుకుందాం. దొండకాయలు చక్కగా ఆ వెన్నలో కుక్ చేయడం వల్ల దీనికి మంచి ఫ్లేవర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఆ ఉడికిపోయిన దొండకాయ మన మష్రూమ్ తోటి చక్కగా వేయించేసుకుందాం. కొత్తిమీర వేసి మరి కొంచెం డ్రైగా అయ్యేంతవరకు వేయించుకొని వేడి వేడిగా ఉడించుకుంటే మష్రూమ్ దొండకాయ వేపుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం మష్రూమ్ ఉండడం వల్ల దొండకాయకు కూడా ఒక మంచి రుచి వచ్చేస్తుంది. దొండకాయ అంటే సాధారణంగా టమాటా వేసేసుకొని వేపుడు ఇలా చేసుకుంటారు, ఇలా కూడా చేసుకోండి, ఎంతో రుచిగా ఉంటుంది. కాకపోతే మీకు కావాల్సినంత డ్రైగా చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇంకా కొంచెం తేమ ఉంది, అది కూడా పోయేంతవరకు వేయించి తర్వాత మనం వడ్డించేసుకోవడం. ఇప్పుడు ఆ మంచి రంగు, ఆ మంచి సువాసన, అద్భుతమైన టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. దొండకాయ నా మష్రూమ్ తోటి ఎంతో రుచిగా, మీరు ఎన్నో కూరలు తిని ఉంటారు కానీ ఈ జీడిపప్పు, ఈ మష్రూమ్ ఇది చక్కగా చేసుకొని చూడండి. నేను వెజిటేరియన్ డిషెస్లో మటన్, ఎందుకంటే కొంతమంది నాన్ వెజిటేరియన్ ఆ ఫ్లేవర్ చాలా ఇష్టపడతారు. వెజిటేరియన్ డిష్లో కూడా మనం చాలా కూరగాయలు ఆ ఫ్లేవర్కి తీసుకురావచ్చు. ఇలాంటి తిన్నామనుకోండి ఏదో మాంసము, ఫిష్, ఇలాంటి కోరికలు కూడా కలగవు. ఎంతో అద్భుతంగా, ఎంతో పర్ఫెక్ట్గా నా కూర రెడీ అయిపోయింది. దొండకాయలో ఉన్న రుచి, ఆ మష్రూమ్లో ఉన్న అద్భుతమైన సువాసన అన్నిటినీ ఈ చక్కగా ఈ డిష్లో క్యాప్చర్ చేసేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం కొబ్బరి, గసగసాల పొడి ఉంటే మీకు ఇష్టం, అంటే మీరు మాంసాహారాల్లో ఏ మసాలా వేసుకుంటారో అవి ఇందులో వేసుకోవచ్చు, చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఒక జీడిపప్పు ముక్క. దొండకాయలో లైట్గా ఆ కరకరలాడే గుణాన్ని ఇందులో చక్కగా క్యాప్చర్ చేసుకున్నాను. మీరు కూడా చక్కగా చేసుకోండి. ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, బీరిచ్చిన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. తింటే సూపర్ అంటే సూపర్ అన్నాడు.
దొండకాయ మష్రూమ్ వేపుడు. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో కొంచెం నీళ్లు, వెన్న, ఉప్పు వేసి దొండకాయ ముక్కలు కట్ చేసినవి అందులో వేసి మూత పెట్టి చక్కగా ఉడికించాలి. మరొక ప్యాన్ లో నూనె వేసి ఎండిమిరపకాయలు, జీలకర్ర, జీడిపప్పు, వెల్లుల్లి, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసి కొంచెం సేపు వేగిన తర్వాత ధనియాల పొడి, కారం, చికెన్ మసాలా, ఉప్పు, అలాగే మన మష్రూమ్ ముక్కలు కూడా వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు మష్రూమ్ ముక్కలు సాఫ్ట్ గా అవుతాయో పక్కన ఉడికించుకుంటున్న దొండకాయ ముక్కల్ని కూడా దాంట్లో వేసి మంచి రంగు సువాసన వచ్చేంత వరకు వేయించి చివరిగా కొత్తిమీర కూడా జల్లి ఉప్పు అడ్జస్ట్ చేసుకుని వేడి వేడిగా వడ్డించుకుంటే దొండకాయ మష్రూమ్ వేపుడు చాలా చాలా రుచిగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.